యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది. ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది యువతి. యువతి ఫిర్యాదుతో హర్ష సాయిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది. ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి చేసిన ఫిర్యాదుతో హర్ష సాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది. ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడు అంటూ కూడా యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఆ యువతి ఫిర్యాదుతో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రేమ పెళ్లి పేరుతో యువతిని మోసం చేశాడు అంటూ కూడా యువతి నార్సింగ్ పోలీసులను సంప్రదించింది. దీంతో హర్ష సాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, యూట్యూబ్ హర్ష సాయిపై ఒక కేసు నమోదైంది. ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేస్తారంటూ యూట్యూబర్ హర్ష సాయిపై బిగ్ బాస్ మిత్ర శర్మ కొద్దిసేపటి క్రితం నార్సింగ్ పిఎస్ లో కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ప్రేమ పేరుతో మోసం చేశారంటూ హర్ష సాయి మీద ఆ యువతి ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు అతడి తండ్రి సైతం కూడా అటు ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2 కోట్లు తీసుకున్నట్టు కూడా బాధిత మహిళ ఆ ఫిర్యాదులో పేర్కొనమైతే జరిగింది. అడ్వకేట్ తో కలిసి కొద్దిసేపటి క్రితం ఇటు బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టర్ మిత్ర శర్మ కూడా రావడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఏ సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు ఏంటన్నది కొంత మనకైతే సమాచారం. ఇప్పటికే నార్సింగ్ పిఎస్ కి సంబంధించి కూడా ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన గతంలో ఇటు హీరోయిన్ రాజ్ తరుణ్ తో పాటు తాజాగా జానీ మాస్టర్ కేసు ఇప్పటికే నార్సింగ్ పిఎస్ కి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తాజాగా మరొక యూట్యూబర్ తనను మోసం చేశాడంటూ బిగ్ బాస్ కంటెస్ట్ సంబంధించిన మిత్ర శర్మ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నార్సింగ్ పిఎస్ కి సంబంధించి కూడా 10ల సంఖ్యలో ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కేసులు వస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇటు మిత్ర శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటు యూట్యూబర్ హర్ష సాయి మీద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కొంత పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. అంటే కిరణ్, మిత్ర శర్మ ఫిర్యాదు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది, అలాగే మిత్ర శర్మ మీడియాతో ఏమైనా మాట్లాడిందా? ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం ఒక 5 లాయర్తో కూడా మిత్ర శర్మ నార్సింగ్ పిఎస్ కి అయితే చేరుకోవడం జరిగింది. యూట్యూబర్ సాయి హర్ష సాయి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. అంతేకాకుండా తన వద్ద కూడా పెద్ద మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నట్టుగా ఆమె ఆరోపణ చేస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఎప్పటి నుంచి హర్ష సాయితో మిత్ర శర్మకి పరిచయం ఉంది, వీళ్ళ రిలేషన్ ఎప్పటి నుంచి కొనసాగుతుంది, ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అన్నది కూడా ప్రస్తుతానికైతే ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏ సెక్షన్ల మీద మిత్ర శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటు యూట్యూబర్ హర్ష సాయి మీద ఏ సెక్షన్ల మీద కేసు నమోదు చేస్తారు ఏంటి అన్నది కొంతైతే మనకైతే కొంత సమాచారం రావాల్సి ఉంది. అలాగే కిరణ్, అంటే కేసు నమోదు చేసే క్రమంలో ఏ విషయాలను పొందుపరిచింది, అంటే వాళ్ళ పరిచయం ఎలా ఏర్పడింది, ఎన్ని సంవత్సరాలుగా సాగుతుంది, దానికి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు పేర్కొన్నారా, హర్ష సాయికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే హర్ష సాయి యూట్యూబర్ హర్ష సాయి ఉన్నారు. అతనికి సంబంధించి కూడా పూర్తి ఇంకా ఫిర్యాదులో ఎలాంటి అంశాలను పొందుపరిచింది ఏంటి అనేది మనకైతే కొంత సమాచారం రావాల్సి ఉంది. ప్రాథమికంగా సమాచారం ప్రకారం అయితే ప్రేమ పేరుతో తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, వీటితో పాటు 2 కోట్ల రూపాయలకు సంబంధించిన
డబ్బును కూడా తన వద్ద తీసుకున్నట్టు కూడా మిత్ర శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధించి కూడా ఎలాంటి శిక్షలు నమోదు చేశారు, ఇంకా ఇటు హర్ష సాయితో ఎలాంటి రిలేషన్ ఉంది, ఎప్పటి నుంచి వీళ్ళ ఎప్పుడు వీరి మధ్య మధ్య పరిచయం ఏర్పడింది, ఆ తర్వాత ఏం జరిగింది ఏంటన్న కొంత మనకైతే సమాచారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంకా నార్సింగ్ పిఎస్ లోనే కూడా మిత్ర శర్మ ఉన్నట్టు తెలుస్తుంది. ఆమెతో పాటు కొంతమంది లాయర్ల బృందం కూడా నార్సింగ్ పిఎస్ కు వచ్చినట్టుగా, ప్రస్తుతానికైతే ఆమె ఇచ్చిన కంప్లైంట్ అయితే పోలీసులు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ లో సెక్షన్లు పెడతారు ఏంటన్నది కూడా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ది అప్డేట్స్. యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ కూడా ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హర్ష సాయిపై కేసు నమోదు చేశారు పోలీసులు.